హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద నార్త్ ఇండియా సిరీస్ క్యూ అండ్ ఏ. నాతో సీను కూడా ఉండు. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం, దాని తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. ఐ థింక్ ట్రైన్స్ ఆర్ స్టాప్డ్ డ్యూ టు జనతా కర్ఫ్యూ. Yes, exactly. అరే కరోనా వస్తుంది, డూ యూ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ? వై ఆర్ యూ అప్లోడింగ్ వీడియోస్ ఇన్ కరోనా టైమ్? ఆర్ యూ గెటింగ్ దిస్ సిచువేషన్? వేర్ ఈస్ లాక్ డౌన్? వేర్ ఈస్ కర్ఫ్యూ? వేర్ ఈస్ ఇండియన్ రైల్వేస్ బ్లాక్? వేర్ ఆల్ పీపుల్ ఫేస్ మాస్క్? వేర్ ఈస్ కరోనా వైరస్? విచ్ వరల్డ్ దే ఆర్ లివ్? ఓకే, దీని అర్థం ఏంటంటే అన్న, స్పెల్లింగ్స్ అవన్నీ లేకపోయినా అన్ని ఇంటెన్షన్ నాకు అర్థమైంది. బట్ ఇది మేము జనవరిలో పోయినాం కాబట్టి వేర్ ఈస్ కరోనా అంటే చైనా. అరే నీకు బుద్ధిందా అందరు కరోనా అంటే నువ్వు ఎట్లా పోయినావు? అందరికి కరోనా ఉంది, కరోనా టైం లో ఏం పోలే రాజుభాయ్. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా, ఎట్లా భయ కరోనా టెస్ట్? ఇండియా మొత్తం లాక్డౌన్ అయితే నువ్వు ఎక్కడికి తిరుగుతున్నావు బ్రో? అవుడు యూ వెంట కరోనా వైరస్ ఇస్తే బ్రో, నువ్వు ఒకసారి కరోనా టెస్ట్ చేయించుకో. అంటే అవసరం పడలేదు, మేము ఆల్రెడీ పోయి రెండు మూడు నెలలు. మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, మేమున్న ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కూడా రాలేదు. కరోనా టైంలో ఎలా వెళ్ళావు? ఆర్ యూ రోమింగ్ అవుట్ సైడ్? స్టే హోమ్ కరోనా వైరస్ ప్లీజ్, స్టే హోమ్, డోంట్ రోమ్ అవుట్ సైడ్, నాట్ వేరింగ్ మాస్క్ ఆల్సో. ఏంటంటే వీళ్ళు అంటే మీ అందరికి కాదు, ఒక బ్యాచ్ కామెంట్ పెట్టారు. ప్రతి వీడియోలా 9 వీడియోలు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోలా ఫస్ట్ 4 సెకండ్లు టైటిల్ వేసినప్పుడే, ఇది మేము ఇప్పుడు వెళ్ళలేదు, జనవరిలో వెళ్ళినాము, దీనికి కరోనాకి ఏం సంబంధం లేదు, దయచేసి మీరు కూడా ఇంట్లో ఉండండి అని చెప్తే కింద నన్ను వేసుకుంటారు రిటర్న్. కరోనా ఉన్నప్పుడు ఎట్లా తిరుగుతారు, మీకు బ్యానర్స్ ఉందా, బుద్ధి ఉందా, మీరు కామెంట్ చేస్తారు కదా, ఆ కామెంట్ పైన పిన్ కామెంట్ కూడా ఉంటుంది, దయచేసి నేను ఇది ఇప్పుడు వెళ్ళలేదు జనవరిలో వెళ్ళాను, ఇది ఏం చెప్పాలి. అంత క్లియర్ గా రాసినాక కూడా మీరు కరోనాలో ఎట్లా వెళ్ళారంటే ఆన్సర్ లేదు. ఇక్కడ మమ్మల్ని బుద్ధి ఉందా బ్రెయిన్ ఉందా అని అంటే లేదంటే, జస్ట్ వాళ్ళు బ్రెయిన్ పెట్టి థింక్ చేస్తుంది వాళ్ళు. అంటే ఎవరికి నడవండి, రైళ్లు బస్సులు విమానాలు మాట్లాడి నడుస్తాయి. అలా మేము పోతుంటే జనాలు కనిపిస్తున్నారు, రైళ్లు కనిపిస్తున్నాయి, ఫ్లైట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు లాక్డౌన్ అయినాక అన్ని బంద్ అయిపోయినాయి, ట్రైన్స్ అవన్నీ మాకోసం స్పెషల్ గా నడపరు, మాకోసం స్పెషల్ గా లాక్డౌన్ ఓపెన్ చేసి అవన్నీ ఏం నడవవు కదా. ఏంటంటే మేము అంత విఐపీ కూడా కాదు, విఐపీ లాగే ఇక్కడ ధికారం లేదు, మాకేం ఉంటుంది కానీ కొంచెం ఉపయోగం మిమ్మల్ని కాదు వాళ్ళను. సో డోంట్ గెట్ అఫెండ్. అండ్ నార్త్ ఇండియా సిరీస్ కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే, మన వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు, కాకపోతే చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకెట్లా తెలుసు అంటే, ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, 81.5% నాట్ సబ్స్క్రైబ్డ్. అంటే అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నారు. ఒకవేళ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడ్ కలర్ బటన్ ఉందిగా. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో మీకు మొత్తము ఫస్ట్ నార్త్ ఇండియా సిరీస్ అసలు ఎంత బడ్జెట్ అయింది, మేము ఎట్లా వెళ్ళాము, టూర్ ప్లాన్ అంతా చెప్తాము. దానికంటే ముందు కామెంట్స్ వచ్చినాయి. సో 9 వీడియోస్కి వచ్చిన కామెంట్స్ నేను మొత్తం సగ్రిగేట్ చేసి ఒక 9-10 కామెంట్ చేసిన. ఇవి కాకుండా మళ్ళీ వీడియో వైజ్గా సపరేట్ కామెంట్స్ ఉన్నాయి, అదేంటంటే ఆ వీడియోలో డౌట్స్ ఉన్న కామెంట్స్. సో జనరల్ ఓవరాల్గా వచ్చిన కామెంట్స్కి ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తా. సో ఫస్ట్ కామెంటు, బ్రో వీడియో డ్యూరేషన్ కొంచెం మెన్షన్ అంటారు. ఇప్పుడు మనం చేస్తున్న వ్లాగ్స్ 10 మినిట్స్ టు 15 మినిట్స్ మధ్యలో వస్తున్నాయి, కాకపోతే చాలా మంది ఏమంటారు అంటే 20 మినిట్స్ పెట్టండి భయ అంటారు. అవి ఆల్రెడీ షూట్ చేసినాం కాబట్టి వాటిని ఏం చేయలేము. నెక్స్ట్ షూట్ చేసే వీడియోస్ ని మాక్సిమం లెంత్ పెంచడానికి ట్రై చేస్తా. ఒకవేళ లెంత్ తక్కువ ఉందని అంటే అర్థమైందంటే అక్కడ ఏం మ్యాటర్ లేదని. సో ఏం మ్యాటర్ లేకపోయినా మీరు 20 మినిట్స్ చూడాలని పెట్టడం కరెక్ట్ కాదు కదా. సో ఇంట్రెస్టింగ్ ఉంటే, కంటెంట్ ఉంటే పక్కా 20 మినిట్స్ కదా, 30 మినిట్స్ కూడా వ్లాగ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ కామెంటు, వీడియో బీజిఎం అండ్ వీడియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తున్నావు భయ్యా, చాలా బాగుంటుంది. అంటే ప్రతి ఒక్క వీడియో కింద అదే కామెంట్స్ వస్తున్నాయి ఎక్కువ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడైనా కొంటారా, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అని చాలా డౌట్స్ అడుగుతారు. అందరికీ క్లియర్గా చెప్తున్నా, వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఓన్లీ యూట్యూబ్ నుంచే తీసుకుంటా. యూట్యూబ్ డాష్బోర్డ్లో క్రియేటర్ స్టూడియోలో మనకు మ్యూజిక్ దొరుకుతుంది. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే మనకు కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది అండ్ కొంచెం ఓపిక పెట్టి కూర్చుంటే మంచి మంచి మ్యూజిక్లు దొరుకుతాయి. ఇప్పుడు ఎట్లయినా క్వారంటైన్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఒక వీడియో ఐడియా కూడా ఉంది, అంటే మంచి మంచి వెబ్సైట్ల నుంచి మ్యూజిక్ ఎట్లా తీసుకోవాలి ఏందనేది, అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తా, స్టే ట్యూన్. అండ్ నెక్స్ట్ కామెంటు, కెమెరా ఫర్ వ్లాగింగ్ అని చాలామంది అడుగుతారు. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, అందరూ భయ్యా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఏ కెమెరా యూజ్ చేయాలి అంటే, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ కెమెరా కొనకండి. ఫస్ట్ మీ మొబైల్, ఆల్మోస్ట్ అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి, ఫుల్ HD క్వాలిటీ ఉంటుంది, ఫస్ట్ మొబైల్తోనే చేయండి. కొంచెం మీకు కాన్ఫిడెన్స్ వచ్చినాక బేసిక్ కెమెరా లైక్ GoPro కానీ లేదంటే పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ కానీ తీసుకోండి. సో అది కూడా నెక్స్ట్ వీడియో ఉంది, అది కూడా చేస్తా. మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ అవర్ ఛానల్ ఏంటంటే, భయ్యా నువ్వు ఇన్ని ట్రిప్పులు చేస్తావు, పైసలు ఎక్కడి నుంచి వస్తాయి,
అంటే చాలా మంది ప్రతిదానిలో అదే క్వశ్చన్ అడుగుతారు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎన్ని తిరుగుతున్నావు అని. సో నేను చాలా పాత వీడియోలలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏంటంటే నేను ఫ్రీలాన్స్ వీడియో ఎడిటింగ్ చేస్తాను, లైక్ వెడ్డింగ్స్ కానీ ప్రీ వెడ్డింగ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్. వెనక కంప్యూటర్ కనిపిస్తుంది కదా, అది యూట్యూబ్ కోసం తీసుకోలేదు, నా ప్రొఫెషన్ అది. సో నేను వీడియోస్ కూడా రెగ్యులర్ చేయబోవడానికి కూడా కారణం అది, లైక్ ఇప్పుడు వెడ్డింగ్స్ ఉంటాయి, సో అప్పుడు నేను ఫుల్ బిజీ ఉంటాను, అప్పుడు వర్క్ చేస్తేనే నేను ట్రిప్స్కి వెళ్ళగలుగుతా, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, సో నాది నేనే సపోర్ట్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు దీనికి ఆన్సర్ వచ్చింది అనుకుంటా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంట్రో గురించి అడుగుతారు, ఇంట్రో ఎలా క్రియేట్ చేస్తున్నావు, ఐ మీన్ ఏ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసినావు అయ్యా. అండ్ మ్యూజిక్ ఇంట్రో నేను అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేసిన. అండ్ మ్యూజిక్ వచ్చేసి నాని గ్యాంగ్ లీడర్ మూవీ టైటిల్ సాంగ్లో ఆ మ్యూజిక్ ఉంటుంది, సో అదొక బిట్ అది లిఖించుదాం. అండ్ ఇవి జనరల్ క్వశ్చన్స్. ఇప్పుడు వీడియో వైజ్గా అసలు క్వశ్చన్స్ ఏమేమి అడిగారు అనేది చూద్దాం. సో నా పక్కన సీనో ఎందుకుండా అనుకున్నా అంటే, నేనేమనుకున్నా ఒక్కనే చేద్దామని అనుకున్నా, కాకపోతే వీడియో ఎట్లయినా చాలా లెంత్ ఉంటుంది కదా, బోర్ కొడుతుందిగా. సో ఎట్లయినా సీన్ కూడా ట్రిప్కి వచ్చింది కదా, కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను, కొన్ని సీను ఆన్సర్ చేస్తాడు. సో ఫస్ట్ క్వశ్చన్, బ్రో వెన్ యూ వెంట్, ఎప్పుడు పోయారు, ఏ యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారో చెప్పండి, ట్రైన్లో ఫుడ్ బాగలేదు. యాక్చువల్లీ దీని గురించి నేను నెక్స్ట్ ఏదైనా ట్రావెల్ చేస్తాను ట్రైన్లో వెళ్ళేటప్పుడు అప్పుడు లైవ్లో చూపిస్తాను, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వీడియో మిస్ కావద్దు అనుకుంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో కూడా ఫాలో అయితే ఎప్పుడు పోతానో తెలుస్తుంది. అది గంట కూడా కొట్టండి మర్చిపోకండి. లాక్డౌన్ ఉంటే ట్రైన్ అన్నీ మ్యాన్ ఉంటే వ్లాగ్ ఎలా చేస్తున్నావు బ్రో నువ్వు, అలా నువ్వు మీ ఫ్రెండ్స్తో చేసే ట్రిప్స్ చాలా బాగుంటాయి, వాళ్ళు రాకున్నా నువ్వు తీసుకోపో వ్లాగ్స్. ఇంకోసారి కామెంట్ చేసిన వాళ్ళ పైసలు ఏంటి, యాక్చువల్లీ ఈ కామెంట్ చేసిన వాళ్ళకి రాకేష్ ఇండియన్, నీకు స్పెషల్ థ్యాంక్ యూ బ్రో. ఎందుకంటే చాలా మంది ఇది ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండింగ్ ఉంటుంది, లైక్ చాలా మందికి అది అర్థం కాదు. అంటే మనం కూడా స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటారు కదా, సో వాళ్ళు వెళ్ళలేకపోతారు. లైక్ మేము కూడా వెళ్ళలేకపోయినాం, మేము లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము అసలు ఒక్క ట్రిప్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అందరం జాబ్ చేస్తున్నాం కాబట్టి మేము అనుకున్నాం అరే ఇన్ని రోజులు ఎట్లయినా వెళ్ళలేదు, సో ఇప్పుడు వెళ్దాము. ఇంకోటి ఏంటంటే నేను ఫ్రెండ్స్గా చూపు పెట్టేది కూడా దాని కూడా ఒక రీజన్ ఏంటంటే, లైక్ లాట్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనలేకనే మనం వెళ్దాం అనుకుంటాం, గోవా వెళ్దాం అనుకుంటాం, అక్కడికి వెళ్దాం అనుకుంటాం, వెళ్ళలేము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో మీరు కనెక్ట్ అవుతారు అని నేను గ్రూప్ని లైక్ గ్రూప్ వీడియోస్ ఎక్కువ చేస్తాం మేము. సో థ్యాంక్ యూ, ఐ లైక్ యువర్ వీడియోస్, బట్ వీడియో ఎడిటింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ మీద పెట్టిన ఫోకస్ జరా ఇన్ఫర్మేషన్ మీద, లొకేషన్ మీద పెట్టండి. యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్ నా ప్రొఫెషన్ కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నా, ఫ్రెండ్స్ ఎట్లయినా ఫ్రెండ్స్ కాబట్టి. నిజంగా ఇది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే లొకేషన్స్ మీద అండ్ ఇన్ఫర్మేషన్ మీద చెప్తా, లొకేషన్ గురించి చూపిస్తా, ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పలేం, లైక్ గూగుల్లో ఉన్నదంటే చెప్పలేం, జస్ట్ అది ఒక ప్లేస్కి వెళ్తే అసలు ఏంది ఇది ఎందుకు ఫేమస్, ఒక బేసిక్ 2-3 లైన్ చెప్పగలుగుతాం కానీ మొత్తం స్టోరీ అంతా చెప్పడం అంటే ఇంకా అది బ్లాగ్ అక్కడే వికీ చెప్పలేం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మీరు పర్చేజ్ చేస్తారా? లేదు, నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్చేజ్ చేయ మ్యాక్సిమం. ఇప్పుడైతే యూట్యూబ్ నుంచే నేను రాయల్టీ ఫ్రీ సైట్స్ ఉంటాయి కదా దాని నుంచే తీసుకుంటా, అండ్ యూట్యూబ్ అఫీషియల్ సైట్లో డాష్బోర్డ్లో కూడా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నా, దాని గురించి కూడా తర్వాత చెప్తాను. ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి తాజ్మహల్ డిస్టెన్స్ ఎంత ఉంది బ్రో? అంత తక్కువనే ఉంది, ఒక 10 లోపే ఉంటుంది. అదే సవారీ వాళ్ళతో ఎక్కినామంటే వాళ్ళు తిప్పి పెడతారు మనల్ని. అన్న ఈ వీడియో కొంచెం క్లారిటీ ఇంకా బాగుంటే మంచిది అన్న, కొంచెం వీడియోలో క్వాలిటీ లేదంట. క్వాలిటీ ఏ వీడియో? ఓకే బ్రో, క్వాలిటీ అప్డేట్ చేస్తా పక్క, ఇంకొక కెమెరా ఉంటా. నెక్స్ట్ అన్న ఫుడ్ యాప్లో ఆర్డర్ చేసావు చెప్తా, నెక్స్ట్ వీడియో చేస్తారు ట్రైన్ లో ఫుడ్ డెలివరీ చేస్తారు కదా యాప్. అన్న మనీ ఎంత ఖర్చు అయింది చెప్తాం. తాజ్మహల్ చూడడానికి బుకింగ్ ఏమైనా కంపల్సరీయా? బుకింగ్ ఏం అవసరం లేదు, అక్కడికి వెళ్ళాక చేసుకోవచ్చు. అక్కడ టికెట్ 2 రకాల టికెట్లు ఉంటాయి, బయట నుంచి చూసేది ఒకటి, లోపల నుంచి చూసేది ఒకటి. లోపల నుంచి 250, బయట నుంచి ఎంత? 50 rupees. ఎడిటింగ్ దత్తర లేపుతున్నావు, అందుకే లేట్ అవుతుంది ఒక్కొక్కసారి. యాక్చువల్లీ మన వీడియో లేట్ అవ్వడానికి కూడా అదే కారణము, మాక్సిమం నేను కాంప్రమైజ్ కావాను ఎడిటింగ్ దగ్గర. వీడియో షూట్ చేయడప్పుడు బద్ధకం ఉండొచ్చు, అక్కడిక్కడ బద్ధకం ఉండదు. ఎడిటింగ్ లో మాత్రం ఒక మ్యూజిక్ కావాలంటే ఒక రోజు 2 రోజులైనా ఒక మ్యూజిక్ గురించి ఎత్తుతా, సో అందుకే లేట్ అవుతుంది. నా తాజ్మహల్ దగ్గర ఆటో వాడికి నీకు జరిగిన మాటలు కానీ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి బ్రో. అది యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే 24 hours జర్నీ చేసి వచ్చి ట్రైన్ నుంచి బయటికి రాగానే మంచి వెదర్ ఉండి బయటికి రాగానే మనం ఒక సినిమాటిక్ ఫీల్ అయిదాం అనుకుంటాం. బయటికి రాగానే హెరాస్మెంట్ మొత్తం, లైక్ మనకే ఇట్లా అవుతుందండి. ఇప్పుడు ఫారినర్స్ వస్తారు అక్కడ నుంచి, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు సౌత్ ఇండియా స్టేట్స్ చూడు రాగానే ఫస్ట్ ఎవరైనా ఢిల్లీకి వస్తారు, అక్కడ రాగానే హెరాస్మెంట్ అదంతా చూడగానే ఇండియా మొత్తం ఇట్లనే ఉంటుంది అనే ఒక రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది. సో నాకు అది అస్సలు నచ్చలేదు, అందుకే నేను ఇక ఉన్నది పెట్టినా. ఇంకా చాలా ఎక్కువ ఉండేది వీడియో మొత్తం రికార్డ్ చేసిన, కాకపోతే అంత పెడితే బాగుండదు అని మొత్తం పెట్టలేదు. దట్స్ వై ఫారినర్స్ ఫేస్ వర్స్ ఎక్స్పీరియన్స్ వెల్ ట్రావెలింగ్ టు నార్త్ పార్క్ రైట్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. కరెక్ట్ బ్రో, అంటే మన ఇండియా మీద ఏదైనా నెగిటివ్ ఫీలింగ్
ఫారినర్స్కి ఉంది అంటే అది అక్కడ అలాంటి వాటి వల్లనే. స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది స్టార్టింగ్. బ్రదర్, ఐఎమ్ క్లాక్ రూమ్ ఇన్ఛార్జ్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో. యాక్చువల్లీ మేము ఆగ్రాలో లగేజ్ అదంతా పెట్టినాం కదా, ఆ క్లాక్ రూమ్ ఇన్ఛార్జ్ అంట లైక్ సోషల్ మీడియా పవర్ ఎంత ఉంటుంది అనేది ఈ కామెంట్ నుంచి తెలుసుకోవచ్చు. నేను ఇంకొకటి కూడా చెప్తా, అండ్ మేము పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేము బ్యాంక్ ఆఫీసర్తో మాట్లాడినాము, వచ్చి వీడియో పెట్టినాము. ఒక 2 నెలల తర్వాత కూడా ఆయన కామెంట్ చేసిండు లైక్, మనం మామూలుగా ఏదైనా వీడియో పెడితే చూస్తారో చూడరా అనే ఒకటి ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను ఎక్కడికి మామూలు బ్లాగ్కి వెళ్ళిన ఎవరైనా మాట్లాడినా సో వాళ్ళు కామెంట్ చేస్తారు, నేను అక్కడ కలిసినా ఇక్కడ కలిసినా అని. ఇది పవర్, పవర్ ఆఫ్ ద సోషల్ మీడియా. కొంచెం టైం తీసుకోండి భయ్య, చాలా స్పీడ్గా వ్యూ చూపిస్తున్నారు, మొత్తం చూపించడం లేదు. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా ప్లాన్ చేసినాము, సో నెక్స్ట్ టైం నుంచి ఐ విల్ ప్రామిస్ యూ చాలా నిమ్మలంగా స్లోగా ఎక్కువసేపు ఒక ప్లేస్ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే అక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ కుదిరినంత వర్క్ ఇస్తాము. నైస్ వీడియో, బట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్. యాక్చువల్లీ ఇదేంటంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది తెలంగాణ స్లాంగ్. సో రిప్రజెంటింగ్ అవర్ ల్యాండ్ అన్నమాట. సో నేను ఇప్పుడు కొంచెం భాషగా మాట్లాడడానికి ట్రై చేయొచ్చు లైక్ అదర్ యూట్యూబర్స్ లెక్క, కాకపోతే నేను ఈ యొక్క విషయంలో మాత్రం ఇంప్రూవ్ చేసుకోను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర సైడ్ ఒక స్లాంగ్ ఉంటుంది, తెలంగాణ సైడ్ ఒక స్లాంగ్ ఉంటుంది, రాయలసీమ సైడ్ ఒక స్లాంగ్ ఉంటుంది. సో వాళ్ళని చేంజ్ చేసుకోని అయితే ఎవరు చెప్పరు కదా. సో ప్రతి ఒక్కరికి ఒక స్లాంగ్ ఉంటుంది, మాక్సిమం ఇదే స్లాంగ్లో ఉంటుంది. ఐ హోప్ ఇది మీకు అంటే ఇది బెస్ట్ ఇస్తాం. సో ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక వీడియోలో ఇప్పుడు లైక్ షార్ట్ ఫిలిం అలాంటిది అంటే ఒక 10-15 మినిట్స్ పర్ఫార్మెన్స్ చేస్తాం కాబట్టి ఇంప్రూవ్ చేసుకొని పాజిటివ్ మాట్లాడడానికి ట్రై చేయొచ్చు. కాకపోతే బ్లాగింగ్ కదా, సో ఇది ఏంటంటే రియాలిటీ, మా పర్సనాలిటీ ఏంది, మేము ఎట్లా మాట్లాడతాం. ఒక్క బ్లాగ్లో ఫేక్ చేయొచ్చు, రెండిట్లో వేయచ్చు, కానీ ప్రతి దాంట్లో వేయలేము. సో మేము ఇట్లనే మాట్లాడతాం మ్యాక్సిమమ్. అంటే ఇది కొంచెం హార్ష్గా ఉండొచ్చు, కాకపోతే ఇదే రియాలిటీ, అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఈ కామెంటే నాకు కావాల్సింది. బ్రో ఏ బ్లాగ్ అయినా సరే అందులో మన స్లాంగ్లో చెప్తారు కదా, అందుకే సూపర్ ఉంటుంది, నైస్ గిఫ్ట్ అప్. సో ఇది నాకు కావాల్సింది. ఎందుకంటే నేను వేరే దాన్ని వేరే వాళ్ళని తప్పు కానీ కాదు, యూనిక్నెస్ ఉంటుంది ప్రతిదానికి ఒకటి. సో నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఇట్లనే వేయాలని. ఇది వే ఆఫ్ టాకింగ్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది బ్రదర్, నీ స్మైల్, నీకు ఎనర్జీ, థ్యాంక్ యూ బ్రదర్. ఇలాంటి కామెంట్స్ పెట్టి మాకు పాజిటివిటీ నింపితే ఇంకా 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 ముందుకు వెళ్తారు. బ్రో ఐ గేవ్ లైక్ టు దిస్ వీడియో, బట్ స్మాల్ రిక్వెస్ట్ టు యూ, యు ఆర్ లూజింగ్ యువర్ పేషెన్స్, గివ్ సమ్ రెస్పెక్ట్ టు పీపుల్. డోంట్ టాక్ లైక్ వాడు వీడు ఓన్లీ. ఓకే బ్రో, అంటే మనం ప్రతి ఒక్కరిని వాడు వీడు అనట్లేదు, అక్కడ మేము వరస్ట్ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి వాడు వీడు అను. లిటరల్ హెరాస్మెంట్ అది, ఇంకా దానికి ఎవడేం చేయలేదు. అప్పుడు కూడా మనం చేతులు కట్టుకుని కూర్చోవాలంటే చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మేము కొన్ని పదాలు వాడతాం కదా, అవి ఏంటంటే బూతులు కావు, నీ అయ్యా, మా ఫ్రస్ట్రేషన్, అక్కడ ఫ్రస్ట్రేషన్ కూడా కదా, మనం నార్మల్ కొన్ని వాడతాం, నీ అయ్యా, ఇవి ఉంటాయి కదా డైలీ మా వాడి భూత పదాలు అవి. సో చాలా మంది వాటిని కూడా వాళ్ళని అదన్నో వీళ్ళని ఇదన్నో అది అని అంటారు. సో మేము అది ఏంటంటే క్యాజువల్ నోట్లకి వెళ్ళి వచ్చేస్తాయి అట్లా, మమ్మల్ని బిగ్ బజార్ పంపించిన గివ్ వస్తాయి. సో అది కిరాక్ మామ, మా ఫ్రెండ్ కూడా నీలాగా స్మైల్ చేస్తాడు యువర్ వీడియోస్, హ్యావ్ ఫన్. థ్యాంక్స్ మామా. థ్యాంక్స్ మామా. తాజ్మహల్ లోనికి కూడా వెళ్తే బాగుండేది బ్రో, ఇన్కమ్ కంప్లీట్ పోయేది. బ్రో మిస్ అయ్యావు బ్రో, లోపల చాలా బాగుంటుంది, బ్యాక్ సైడ్ ఎమ్నా. అవును బ్రో మిస్ అయినాము, నాకు కూడా బ్యాక్ సైడ్ ఎమ్నా రివర్ చూడాలి అదంతా ఉండే. ట్రైన్ బుకింగ్ ఎలా చేయడం అన్నా? స్టాప్స్ ఉన్నాయి, మేము పేటిఎంలో ఎక్కువ చేస్తాం. సీన్ మా బుకింగ్లు మొత్తం సీనే చూసుకుంటాడు, ఏమన్నా సీన్ ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఉంటుంది, వెళ్ళి అడగండి. బుకింగ్లు, డబ్బుల గురించి, ఎంత టికెట్ల గురించి, మొత్తం అలాంటి మ్యాటర్లు మొత్తం సీన్ నన్ను అడగండి. బ్లాగింగ్ గురించి, కెమెరాస్ గురించి, ఎడిటింగ్ గురించి నన్ను అడగండి. మెయిన్ ఇంపార్టెంట్ డౌట్ నన్ను అయితే వీటి గురించి అడగండి. నన్ను అన్న అక్కడైతే ఇక్కడ ఎంత అందని అడగద్దు, అసలు నాకు ఏం గుర్తు కూడా ఉండదు. అలాగే ఏంటంటే మేము ముందే మా దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూసుకుంటారు. సీన్ మొత్తం ఏంటంటే బుకింగ్లు, డబ్బులు ఇవన్నీ చూసుకుంటాడు. సో మేము ఎంత అయిందనేది కూడా మేము ఏం పట్టించుకోము. లాస్ట్కి వచ్చినాక ఒకటి ఎక్సెల్ షీట్ అయితే చూస్తే ఒక ఇంత అయింది అని ఒక అందాజు వస్తుంది, అంతే. నైస్ బ్లాగ్ బ్రో, తాజ్మహల్ టికెట్ 50 and 150 అన్నారు కదా, స్పెషల్ ఎంట్రీనా? స్పెషల్ ఎంట్రీ ఏం లేదు, తాజ్మహల్ బయట నుంచి చూడడానికి ఒక రేటు, లోపలికి చూడడానికి ఇంకో రేటు. బ్రో నీకు చిన్న సజెషన్ బ్రో, నువ్వు ఒక యాదవ్ అని చెప్పు బ్రో, యూపీఆర్ క్యాష్ ఇష్ట అవన్నీ ఏమొద్దు బ్రో. మనం మాక్సిమం మన వీడియోస్లో వీటిలలో అంటే క్యాష్ని ఎక్కువ ఇంక్లూడ్ చేయకపోతే బెటర్. పాత తరాల నుంచి చూస్తున్నాం అన్నిటిలో క్యాష్ని తీసుకురావడం, మనం మాక్సిమం క్యాష్ తీసుకురావద్దు. లైక్ నువ్వు చెప్పిన ఇంటెన్షన్ వేరే, ఓకే నాకు అర్థమైంది, బాగుంది, ఇంకోసారి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఆగ్రాలో నిలువలా దొస్తారు బ్రో, చాలా కేర్ఫుల్. మేము ఫస్ట్ టైం చూసాం నిలువుదేపు ఎట్లా ఉంటుందని. తిరుపతి అవసరం లేదు బ్రో. చోలే భటూరే విరాట్ కా ఫేవరెట్ టిఫిన్, మాకు అక్కడ మీద అదే దిక్కు అయింది. యాక్చువల్లీ మేము నార్త్ ఇండియా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళినాము.
మీకు మీరు ఏదైతే చూసారో ఫస్ట్ టైం మేము అది చూడడం. లైక్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటేనేమో కొంచెం చెప్పొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అనుకో, మనం ఎప్పటించో ఉన్నాం, లైక్ వేరే డిస్టిక్ మనం అప్పుడప్పుడు వెళ్తాం. నార్త్ ఇండియా ఫస్ట్ టైం చూస్తున్నాం, ఫస్ట్ మనం ఆ అట్మాస్ఫియర్ ని అసలు మనం ఏంది అనేది చూసేలేపు ఇట్లా వచ్చి డిస్టార్బ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా నెక్స్ట్ కామెంట్ పూరి కాదు భటూరే అండ్ కర్రీ చోలే నార్త్ లో చాలా ఫేమస్ ఫుడ్. అదే చోలే బటర్ ఇందాక చెప్పారు కదా, మాకు అక్కడికి వెళ్ళాక సెకండ్ డే నుంచి అర్థమైంది అక్కడ ఇది తప్ప ఇది ఎక్కువ అని. మనకు అర్థం కావడానికి నేను పూరి అన్నా. Thanks for the suggestion and correction. Yeah, is there any holiday for Taj Mahal timings? Yeah. Friday ఒక రోజు ఉంది, ఆ రోజు ముస్లింస్కి అలో చేస్తారు ఫర్ నమాజ్ అంతే. అక్కడ అంతే బ్రో, ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ లో వాళ్ళతో వెళ్ళాలి. సో ఢిల్లీలో నార్త్ ఇండియాలో ఎక్కడ పోయినా ఫస్ట్ మనం మన ఇంట్లో ఒకటి పడతాడు కదా, మనం వద్దుదని వెళ్తాం కదా. లాస్ట్కి ఏంటంటే అడ్డు దొరకకుండా మళ్ళీ వాన్కాడికి వచ్చి ఎక్కడ చేస్తారు వాళ్ళు. లైక్ ఏంటంటే వాళ్ళంతా దండుపాళ్యం గ్యాంగ్ లాగా. బ్రో యూట్యూబ్ లో మనీ వస్తున్నాయా? యూట్యూబ్లో మనీ వస్తుంది బ్రో, కాకపోతే ఇది డిపెండ్స్ ఆన్ వ్యూయర్షిప్, సబ్స్క్రైబర్స్ అన్నీ. సో మన ఛానల్ ఇప్పుడు అంత వ్యూయర్షిప్ లేదు బ్రో. లోపలికి కెమెరా అలౌ చేస్తారా? చేస్తారు బ్రో, చేసారు కాబట్టి కదా మేము తీసినాం. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంకో ఇవి తీసుకోవద్దు, ట్రైపాడ్స్ ఇవి అలౌ చేయరు. ఎక్కడ పోయినా అంటే మ్యాక్సిమం కెమెరా అలౌ చేసినా ఇవి అలౌ చేయరు. లాకర్ రూమ్ ఉంటుంది, అక్కడ పెట్టేసుకోవచ్చు. ఫ్రీ పైసలు ఏమి అవసరం లేదు అంటే అడుగుతారు తర్వాత అక్క మార్జీ అని. మన ఇష్టం అది. నాకు వీడియోలో ఓన్లీ బాగా నచ్చేయి వన్ తాజ్ మహల్ వీడియో బ్యాక్గ్రౌండ్ అంతే, ఇంకా నో మ్యాటర్. థ్యాంక్ యూ బ్రో ఆ మ్యూజిక్ నచ్చినందుకు. అండ్ నార్త్ ఇండియా మ్యూజిక్ల కోసం చాలా సెర్చ్ చేసి 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 ఆ మ్యూజిక్ల దొరకట్న. థ్యాంక్ యూ. ఒక పెద్ద సమాధిని గొప్పగా చూపిస్తున్నావా అన్న. 5 మెంబర్స్ వెళ్ళాలంటే ఎంత మనీ ఉండాలి చెప్పు బ్రో, ఫాస్ట్. ఓకే చెప్తాం మేము, వెరీ ఫాస్ట్ చెప్పేస్తాం. ఐ టూ ఫేజ్డ్ సేమ్ సిచ్యువేషన్ ఫ్రమ్ ఆగ్రా. ఆటో కొడుకులు నెత్తే తింటారు బ్రో. ఆర్ యూ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఆంధ్ర? పక్కా తెలంగాణ, బట్ వి లవ్ ఆర్ కంట్రీ. నేను ఆగ్రా చూడకపోయినా వీడు చూపించాడు. నేను చూపెట్టినా అని పొగడాలా వీడ అంటే ఏజ్లో పెద్దోళ్ళు ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. ఏంది సడన్ గా ఎన్ని వీడియోస్? అండ్ వీడియోస్ ఏంటంటే మేము ట్రిప్ మొత్తం వెళ్ళాం కాబట్టి టైం ఉంది కాబట్టి సో అన్ని ఎడిట్ చేసి ఒకటేసారి పెట్టేసినాము. అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజ్ వస్తుంది. ఆగ్రాలో మేము పోయినప్పుడు ఆటో పాలిగాడు రైల్వే స్టేషన్ లో తాజ్ మహల్ కి 500 అది పెట్టిండు అర్జున్ రెడ్డి. అట్లా ఉంటది అంటే ఫ్రస్ట్రేషన్ అంతే మనం మోసపోయినప్పుడు. యా బ్రో ఢిల్లీకి వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయా? ఉంటాయి, నెక్స్ట్ చెప్తాం. మామూలుగా ఉండదు ఆగ్రాలో సావా డి. నేను లదాఖ్ ట్రిప్ పోయి బ్యాక్ వచ్చేటప్పుడు ఆగ్రా వెళ్ళా, అక్కడ ఒక ఆటో వాడిని కొట్టినా. నేను మామూలుగా కాదు, హీ యూజెడ్ సమ్ బ్యాడ్ వర్డ్స్. వర్స్ట్ ప్లేస్ ఇన్ ఇండియా, ప్లేస్ కాదు పర్సన్స్. అక్కడ ఉండే అందరు పర్సన్స్ కూడా కాదు, ఓన్లీ ఆటో డ్రైవర్లు కమర్షియల్ గా మనం దోచుకున్నట్టు. అందరిని జనరలైజ్ చేయలేము ఎక్కడైనా దేంట్లైనా. ఎక్కడైనా మళ్ళీ అలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు. అట్లనే మనం హైదరాబాద్ మొత్తం వేస్ట్ వాళ్ళు ఉంటారని చెప్పలేము కదా. రైల్వే స్టేషన్ మనం వెళ్ళే టూరిస్ట్ ప్లేస్ లో ఎవరైతే ఉంటారో ఆ స్కామర్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రం వేసుకోవచ్చు గట్టిగా. ఆర్గో పోయింది బ్లాక్స్ అడిగిండు, బడ్జెట్ ఎంత అయింది బ్రో? నెక్స్ట్ చెప్తావు కదా. నెక్స్ట్ వీడియో ఓన్లీ 1 డే ఉన్నానా బ్రో తాజ్ మహల్ దగ్గర? 1 డే కూడా కాదు, 3-4 అవర్స్ ఉన్నా. షూ అలో చేయరు కదా, అది చెప్పలే మీరు. మేము పైకి ఎక్కలేదు, పైకి ఎక్కడానికి షూ అలో చేయరు. దాని మీద ఒక కవర్ వేసుకొని ఎక్కాలంట. మేము పైకి ఎక్కేంత మాకు టైం లేదు, ఓపిక లేదు. సో మేము పైకి ఏమి ఎక్కలేదు. అండ్ ఇంకోటి తాజ్ మహల్ లో డిఎస్ఎల్ఆర్ క్యామ్ అలో చేస్తారా? డిఎస్ఎల్ఆర్ అలో చేస్తారు, ట్రైపాడ్ అలో చేయరు బ్రో. కొన్ని డ్రోన్ షాట్స్ అండ్ తాజ్ మహల్ కొంచెం చూపించి ఉంటే బాగుండేది. చాలా బాగుండేది, మనం వీడియోలు కూడా అప్లోడ్ అయ్యేది కాదు. అటు నుంచి అటే తీసుకుపోతారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, టూరిస్ట్ ప్లేస్లలో అండ్ ఎక్కువ రద్దీ ఉండే ప్లేస్లలో ప్రైమ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ డ్రోన్ ఫ్లై చేయొద్దు. తాజ్ మహల్ ఏంటంటే ప్రైమ్ ఏరియా, అది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. ఆడ ఒకవేళ మనం కొంప తీసి డ్రోన్ ఎగిరేసినామంటే చక్కగా తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడ మనం ఆడ మనకు ఎవ్వరు తెలియదు, ఇంకా మన బాధ మనం పడాల్సిందే. మాక్సిమం డ్రోన్ షాట్లు ఎక్కడంటే లైక్ ఏదైనా బిల్డింగ్, ఏదైనా హోటల్, ఏదైనా దూరం ఉన్నప్పుడు అట్లా తీసుకోవచ్చు. మీరు కూడా డ్రోన్ ఉంటే గుర్తు పెట్టుకోండి, ఎక్కడ ప్రైవసీకి భంగం కలిగించవచ్చు. తెలుగు తాజ్ మహల్ కి సరౌండ్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది, యమునా రివర్ చూపించాల్సింది. చాలా తొందరగా కంప్లీట్ చేశారు, ఎడిటింగ్ సూపర్. వీడియో లెంత్ ఎక్స్పెక్టెడ్ మినిమం 15-20 మినిట్స్ ఉంటే బాగుండేది. అవును బ్రో, టైం లేకుండా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్ లో వెళ్తే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్.
ఎడిటింగ్ బాగుందన్నందుకు. నీకు మంచి క్రేజ్ వచ్చింది నువ్వు పార్క్ బార్డర్ కి వెళ్ళినప్పుడు, అనవసరంగా ఆ క్రేజ్ ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. మ్యాక్స్ ట్రై చేయి ఎక్కువ వీడియోస్ అండ్ మంచి టూర్స్ చేయడానికి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కటి వీడియో మంచి వీడియో చేయలేము బ్రో, ప్రతి ఒక్కటి వైరల్ వీడియో చేయలేము. ఏంటంటే లిమిటేషన్స్, బడ్జెట్ లిమిటేషన్స్ కానీ మన టైం అవన్నీ ఉంటాయి. సో ఏదో ఒక వీడియో వైరల్ వెళ్తుంది, కానీ అన్ని వైరల్ వీడియోలు చేయాలంటే కష్టం. అన్ని పాకిస్తాన్ బార్డర్ కి అయితే వెళ్ళలేము ప్రతి వీడియోలో. అన్ని రకాల వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇన్ని కామెంట్స్ చెప్తాను, నేను దీన్ని నెగిటివ్గా తీసుకోను, ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటా. లైక్ మీరు చెప్పేది కూడా మన గ్రోత్ కోసమే కాబట్టి థ్యాంక్ యూ. నిజంగా మేము వెళ్ళినప్పుడు ఇలాగే ట్యాక్సీ వాళ్ళ డాష్ అని పెట్టిండు, కాకపోతే ఒక మంచి అనుభవం తాజ్మహల్ చూడడం. మనం మేమే కాదు, చాలా మంది కామెంట్లలో చెప్తారు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. ఇది అరవింద్ కందుకూర్ అని వేసిండు. అండ్ ఏంటంటే మనకంటే యూపీ గవర్నమెంట్ వాళ్ళది ఆటో బుకింగ్ కౌంటర్ ఉంటుందంట, వాళ్ళకు మనకు రిసిప్ట్ ఇస్తారంట. అది ఇచ్చినాక మనకు ఒక ఆటో అలోకేట్ చేసినాక మనం ఆటోలో తిరిగి మొత్తం ట్రిప్ అయినాక మళ్ళీ రిసిప్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ బిల్ ఎంత అయిందో చేసి మనకి చెప్తే అమౌంట్ కట్టి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడప్పుడు మీరు కూడా ఇట్లాంటివి షేర్ చేస్తే ఇంకా బెటర్, అందరికి హెల్ప్ కూడా. ఫస్ట్ ఆటో వాడికి మనీ ఇచ్చావా? వాళ్ళు మన లెక్క కాదు, వాళ్ళు డిఫరెంట్. ఆడపోయి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది బ్రో. వాళ్ళు మన దగ్గర పిండేస్తారు. లైక్ ఏంటంటే సౌత్ నుండి ఎవ్వరు కనిపించినా అంటే నార్త్ వాళ్ళకి అర్థమైపోతుంది, మన ఫేస్ చూసేసి పిండేస్తారు మన కాడ. సౌత్ వచ్చింది. ఇంకోటి తేజ బట్ల బ్లెండర్ స్ప్రైట్ కోసం ఒక లైక్ వేసుకోండి. అది యాక్చువల్లీ ఆ బ్లాగ్ లో నేను అసలు నాకు గుర్తుకులేదు, ఎడిట్ చేసేటప్పుడు నాకు అందరు దానికి లైక్ వేసుకోండి అన్నాక అప్పుడు నేను చూసిన ఆడ బ్లెండర్ స్ప్రైట్ ఉందా అని. అందరు ఎవరిది అని అడుగుతారు. మా దాంట్లో ఒక పెద్ద పర్సన్ ఉన్నాడు, నేను పేరు చెప్ప అతనిది. కింద కామెంట్ చేయండి మీకు తెలిస్తే. బ్లెండర్ స్ప్రైట్ ఇన్ని వచ్చినాయా? బ్లెండర్ హాఫ్ మిగిలింది బ్రో, టాయ్ ట్రైన్ లో చిల్ అవుతారా? అలా చేయరు కదా. అది ఏడుంది అది మా ఇంట్లో ఉండే. చెప్పు మరి అది. అది బ్లెండర్ స్ప్రైట్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఇంకొంచెం మిగిలింది, మా ఇంటికి తీసుకొచ్చిన. మా ఇంటికి తీసుకొస్తే మా నాన్న తాగేసింది. అది బ్రో ఆల్కహాల్ని ఎంకరేజ్ చేయకండి, బికాస్ నిన్ను చాలా మంది ఫాలో అవుతారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నేను దీనికి పర్సనల్గా కూడా రిప్లై ఇచ్చిన, నా ఇంటెన్షన్ కాదు అనుకోకుండా వచ్చింది. సో నెక్స్ట్ టైం నుంచి ఆల్కహాల్ని అసలు వీడియోలలో చూపెట్టా, ప్రమోట్ చేయని చెప్పిన. ఎయిటింగ్లో లేపేస్తుండే అది నాకు అనిపించలే, కానీ అందరు దాన్ని చూసి. ఎందుకంటే చాలామంది మనల్ని ఫాలో అవుతారు కాబట్టి అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. 10:33 టైం మెన్షన్ చేసారు. సారీ టు సే దిస్ లార్డ్ కృష్ణ ఆఫ్ లార్డ్ తో రాధా గారు ఉంటే ఓకే అక్కడ కృష్ణ దగ్గర రాధా ఉంటే బాగుండేది, ఒక్కడనే ఉంచొద్దు అని పెట్టింది. యాక్చువల్లీ ఇక్కడ మాకు ప్లేస్ లేదు ఇంకా. దీనివల్ల నీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయంట, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇల్లు కొంచెం పెద్ద ఇల్లు, కొత్త ఇల్లు కట్టుకున్నాక రాధాకృష్ణ ఇద్దరిని కలిపి పెడతాం. డైలీ వ్లాగ్స్ చేయ బ్రదర్, డైలీ వ్లాగ్స్ నీకే. డైలీ వ్లాగ్స్ చేయ బ్రదర్ అంటారు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తాను కదా, నేను చేసేది ఎడిటింగ్. సో నేను బయటకు వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. లైక్ నేను నా ఏదైనా బయటకు వెళ్ళే జాబ్ ఉంటే డైలీ వ్లాగ్ చేసినా ఏమైనా చూపెట్టచ్చు. రోజు ఇదే చీరలా లేదు వేరే చీరలా, ఇక్కడ ఇదే సిస్టమ్ ముందుకు వస్తుంటా. సో డైలీ వ్లాగ్ చేయడానికి ఏమి ఉండదు. రాజు రోజు క్వారంటైన్ లాక్డౌన్లో ఉంటాయి. యాక్చువల్లీ నాకు ఎప్పుడు క్వారంటైనే, నాకేం కొత్త కాదు. ఒకవేళ నేను నా ఎడిటింగ్ మానేసి యూట్యూబ్ ఫుల్ టైం చేస్తే డైలీ వ్లాగ్స్ అంటే చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. నాకు కూడా ఉంటుంది చేయాలి అని, ఎందుకు ఉండదు. కాకపోతే హ్యాష్ట్యాగ్ మిడిల్ క్లాస్. అండ్ ఇంకోటి సయ్యద్ బాషా .sc ఎందుకంటే పేరు అవుతున్నా అంటే మీ గ్రూప్ మెంబర్స్కి ఒక ఓ వేసుకోండి అన్నాడు. యువర్ యాక్షన్ కెమెరా బ్రాండ్ అండ్ అమౌంట్. ఈకే నెక్స్ట్ 9R నేను తీసుకున్నప్పుడు 4000 ఏమో ఉండే. ఇక్కడ కింద లింక్ ఇస్తాను మీకు, వెళ్ళి చూడండి. నేను వాడే అన్ని కెమెరా లింక్స్ అన్నీ కింద ఉంటాయి డిస్క్రిప్షన్లో. సో అక్కడ చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మేము వాడే మ్యూజిక్ కానీ ఎక్విప్మెంట్ కానీ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి కొంచెం ఓపిక తెచ్చుకుని అవి చదివితే మీకు అన్ని డీటెయిల్స్. సీ మోర్. రాజు వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. అంటే పుట్టింది వరంగల్లా, పెరిగింది మొత్తం ఇంకా సెటిల్ అయింది మొత్తం హైదరాబాద్లో. వేరే ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. బ్రో నువ్వు నెంబర్ 1 కావాలి, జై శ్రీరామ్. నిజము అంటున్నారు కరోనా వైరస్ ఎఫెక్ట్ లేదా? మేము పోయినప్పుడు లేదు భయ్య నిజంగా. తర్వాత మేము పోయినాక తెలిసింది ఆ ప్లేస్ ఎంత పవర్ఫుల్. కామెంట్లలో చేస్తారు మనల్ని. సో అప్పుడు అర్థమైంది మేము అలాంటి ప్లేస్కి కూడా వెళ్ళినామా అని. అప్పటివరకు మళ్ళీ ఆ నిజాముద్దీన్ గురించి కూడా తెలియదు. ఇంకోటి కల్కాలో ఎందుకు దిగిరు బ్రో, అక్కడ ఏంటి స్పెషల్? అండ్ కల్కా టు షిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ చేయడానికి మేము కల్కాలో దిగినాం. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి యూట్యూబ్లో వీడియో చూసిన
ఇంకా కల్కా అనేది ఏంటంటే శ్రీకాంత్ కు మనాలి ఎట్లున్నా నాకు కల్కా టు సిమ్లా టైర్ ట్రైన్ చేయాలి అంటే పాకిస్తాన్ ట్రైన్ లో పోతుంటే ఇట్లా మంచి పడుతుంటది సినిమాటిక్ ఉంచుకున్నాము బట్ అవంత కాలేదు బట్ జర్నీ మాత్రం నిజంగా అమేజింగ్ జర్నీ సో మేము వెళ్ళిందంటే ఆ టైర్ ట్రైన్ కోసం అండ్ కల్కా స్టేషన్ లోనే రిజర్వేషన్ వెయిటింగ్ ఉంటుంది బ్రో దాంట్లో పడుకోవాల్సింది 1400 బెస్ట్ ఫర్ అవర్ మాకేంటంటే రెస్ట్ లేదు ఇంకోటి కెమెరాస్ ల్యాప్టాప్ ఇవన్నీ ఛార్జింగ్ కావాలి సో ప్రాపర్ మాకు ఒక రూమ్ కావాలి సో అట్లనే మేము రూమ్ తీసుకున్నాము స్టేషన్ లో అనుకుని ఉంటే ఇంకా మేము లేకపోతుండే మెయిన్ విషయం ఏంటంటే ఈ ట్రిప్ మొత్తంలో మేము ఫస్ట్ రూమ్ బుక్ చేసింది అక్కడే బ్రో మై రిక్వెస్ట్ ఈజ్ ఎక్స్ప్లోర్ ప్లేసెస్ నాట్ యువర్ ఫ్రెండ్స్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటేనే ఫ్రెండ్స్ తో ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నాం బ్రో ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూట్యూబ్ లో గూగుల్ లో ఉంటది కాకపోతే మనం ఏంటంటే మేము మా ఫీలింగ్ లైక్ మేము ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనేది మీకు అక్కడ చూపిస్తున్నాము ఇప్పుడు వేరే తెలుగులో చాలా ఛానల్స్ ఉన్నాయి మీకు ఓన్లీ ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది చూడొచ్చు లైక్ మేమేంటంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఫ్రెండ్స్ వెళ్తే ఎట్లా ఉంటుంది లైక్ ఫ్యామిలీ వెళ్తే ఎట్లా ఉంటుంది అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తున్నాం ఇన్ఫర్మేషన్ కావాలంటే మన గూగుల్లో కూడా దొరుకుతుంది సో ఐ హోప్ తెలుసుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది డూ యూ నో తెలుగు ట్రావెల్ రాజిరెడ్డి తెలుసు బ్రో రాజిరెడ్డి వీడియో తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారు యాక్చువల్లీ తెలుగులా తెలుగు ట్రావెల్ బ్లాగర్ అంటేనే మన రాజిరెడ్డి భయ్య సో మేము రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకున్నాం పర్సనల్గా అంతేం లేదు వీడియోస్ చూస్తాను నాకు చాలా ఇష్టము హోప్ఫుల్లీ కొలాబ్ కూడా ఏచ్ మేబీ ఫ్యూచర్లో మనం కూడా కొంచెం సబ్స్క్రైబర్ కొంచెం ఈక్వల్ అయినప్పుడు అప్పుడు కొలాబ్ చేద్దాం సబ్స్క్రైబ్ చేసుకుంటాం వీడియో లెంత్ టూ షార్ట్ బ్రో ఇంకా లెంత్ కావాలి చేద్దాం మీ ఫ్రెండ్స్తో కలిసి కామెడీ స్కిట్ చేయండి ఇంట్లోనే రాజుగారు ఇది కూడా అయింది అయితే దీని గురించి చెప్పాలి అంటే మేము ఫ్రెండ్స్ అంతా 2010లో మా 10th బ్యాచ్ మేమంతా మళ్ళీ గ్యాదర్ కానీ మాకు ఒక స్పెషల్ బాండ్ ఉంది అనమాట అది ఇప్పుడే రివీల్ చేయాలనుకుంటున్నాను ఆ స్పెషల్ బాండ్ దాంట్లో కామెడీ స్కిట్లు అన్నీ ఉంటాయి ఆ స్పెషల్ బాండ్ దానికి ఒక ఆన్సర్ ఏంటంటే యాక్చువల్లీ మేము మాకు ఒక వేరే ఛానల్ ఉండే నేను డీటెయిల్స్ తర్వాత ఎప్పుడైనా చెప్తా మేము మస్తు కామెడీ స్కిట్లు చేసినాం మాకు కామెడీ అనిపిస్తుండే జనాలకి ఏమనిపించిందో మాకు అర్థం కాలేదు వ్యూస్ రాకపోతుండే సో కొండలాడడానికి ఆపేసినాము ఇన్ ఫ్యూచర్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము గట్టిగా అంటే మేము యూట్యూబ్లో ఎప్పుడూ రాలేదు ఇప్పుడు అవస్థ కాలం నుంచి ఉన్నాం అనమాట బ్రో అసలు మీరు ఎందుకు అన్ని ఊర్లు తిరుగుతున్నారు వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ విజిట్ ఎందుకు ఏం పర్పస్ లేదు బ్రో ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏమేమి తిరిగినావు బ్రో అంటే ఢిల్లీ తిరిగినా కలకత్తా తిరిగినా అన్ని 10 పేర్లు చెప్పుకోవాలి కదా సో అందుకే పోయినాము ఏం పర్పస్ లేదు పూరి ఒరిస్సా వీడియో ఐ వాంట్ టు సీ నాకు కూడా ఎప్పటి నుంచో పూరి జగన్నాథ్ టెంపుల్ చూడాలని ఉంది ఒరిస్సాలో రీసెంట్ కూడా కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా బ్రో రా బ్రో అన్నారు ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత వెళ్తా ఎప్పుడు వెళ్తుందో తెలియదు బ్రో ఎందుకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు అంటే నొక్కుతలేరు మీరు ఎవరు సో నేను స్టార్టింగ్లో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా బ్రో మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఆల్రెడీ మీరు ఒకవేళ ఏం వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి 8 నెంబర్ వీడియోలు ఉంటాయి ఏం బ్రో మస్తు మెయింటైన్ చేస్తున్నావు నీ రూమ్ని యాపిల్ పీసి రివాల్వింగ్ చైర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ సూపర్ అంతా యూట్యూబ్లో ఎన్ని చేసిన మనీతో నా బ్రో చెప్పవాలా ఇదేంటంటే కామెంట్ ఏంటంటే సిస్టమ్ ఉంది చైర్ ఉంది రూమ్ మెయింటైన్ చేసి సో దీన్ని సీరియస్గా చెప్తాను సార్ ఇక్కడ కనిపించేటి అన్నీ నా ఓన్ సంపాదన లైక్ యూట్యూబ్కి దీనికి ఏం సంబంధం లేదు ఇంకా యూట్యూబ్కి నేనే రివర్స్ పెడుతున్నాను నేను సంపాదించినవి అన్నీ లైక్ ఇన్వెస్ట్మెంట్ లాగానే కెమెరాస్ కానీ డ్రోన్ కానీ ఇవన్నీ అంటే మీ డాడీ నేను గవర్నమెంట్ జాబ్ అనుకున్నాను యాక్చువల్లీ మా డాడీ ఒక జాబ్ చేస్తానని నేను అది చెప్పొద్దు ఎందుకంటే లంచం అవ్వండి మళ్ళీ ప్రాబ్లమ్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది సో మీరు చూసేటి ఏవైతే ఉంటాయో లైక్ డ్రోన్ కానీ కెమెరాస్ కానీ నేను యూజ్ చేసే సిస్టమ్ ఇవన్నీ కానీ 1 డేలో రాలేదు ఇవి 4-5 ఇయర్స్ డే అండ్ నైట్ కష్టం నిజంగా డే అండ్ నైట్ కష్టమే అది ఫ్లోలో చెప్పేది కాదు నిద్రలేని రాత్రులు ఇంకా అదంతా చెప్పుకుంటే సోజ్ అవుతుంది సో ఏదైనా ఒక 1 మిలియన్ అయినాక అప్పుడు ఇట్లా చెప్తాం మై స్టోరీ అని సో అప్పుడు చెప్తాం లేకపోతే స్పెషల్గా రాజుతో ఒకరోజు గడిపి చెప్పిస్తాను నేను రాజుతో ఒకరోజు ఇప్పుడు మీరు మనీ ఎందుకు పే చేస్తున్నారు స్నాక్స్ టీకి శతాబ్దిలో ఫ్రీగా సర్వ్ చేస్తారు కదా యాక్చువల్లీ నేను కొమ్మిరిగాడ అడుగు వస్తున్నప్పుడు మా ఇంకా ఒకరు అడిగారు సేమ్ అదే అడిగారు మనోడే సీనే టికెట్లు బుక్ చేసిండు అయితే మనం ఏంటంటే బుక్ చేసేటప్పుడు ₹2 సేవ్ చేస్తాం కదా స్నాక్స్ అవి అంటే టిక్ తీసేసిండంట సో వాళ్ళు చెప్పారు బ్రో మీరు బుక్ చేసుకున్నప్పుడు లింక్లు లేదు సార్ మీరు అలా కొనుక్కోవాలంటే అట్లా కొనుక్కో నిజాముద్దీన్ నుంచి న్యూఢిల్లీకి ట్రైన్లో వెళ్ళొచ్చు కదా అది వెళ్ళొచ్చు కాకపోతే మస్తు ఫుటేజ్ కాదు బ్యాగేజ్ ఉంది సో అది అంతా మోసుకొని మెట్రో ఎక్కేంత ఊపిక లేదు అట్లానే ఓలా తీసుకున్నాం ఓలా డ్రైవర్ మంచోడు బాయ్ బాగా తిరగండి అయ్యా మీకు పెళ్ళిళ్ళు అయితే ఎంజాయ్ రాదు
విష్ణు సుంకన మీకు ఎక్స్పీరియన్స్ అయింది. సో మా దాంట్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు మాత్రం పెళ్ళి అయితే తిరగలేమనే తిరుగుతారు. ఎవరు మీరు గెస్ చేయొచ్చు? మన కబీర్ రివిజన్ బ్లాగ్స్. కబీర్ మా దోస్తే. ఫెల్ట్ లైక్ ఐ టుక్ ఏ రైడ్ అబౌవ్ ద క్లౌడ్స్. సూపర్ సీనరీ త్రూ అవుట్ ద వీడియో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సింప్లీ సూపర్. ఈ లాక్డౌన్ టైంలో రాజు వ్లాగ్స్ చూస్తూ టైం స్పెండ్ చేసుకోవచ్చు హ్యాపీగా. యాజ్ యూజువల్ రాజు రాక్స్. కబీర్ వ్లాగ్స్ అని ఉంది కదా, సో ఈజ్ అ తెలుగు వ్లాగర్. ఏంటంటే హీరో హీరోయిన్ వీళ్ళ ఇల్లులు ఉంటాయి కదా, హౌస్ హంట్స్ చేస్తాడు, లైక్ వ్లాగ్స్ అవి కూడా, అదొక పార్ట్. అవి చాలా పాపులర్ అయినాయి. సో ఒకసారి వెళ్ళి చూడండి, నేను కింద ఛానల్ లింక్ ఇస్తా, చాలా బాగుంటాయి అండ్ ఎంకరేజ్ చేయండి. మనోడిని అంటే మాటలు అంటే చాలా డిఫరెంట్ అనిపిస్తే, మస్తు స్వీట్ అనిపిస్తుంటారు అనమాట. సింగర్ కూడా, సో అక్కడికి వెళ్ళి కామెంట్ పెట్టండి అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అంట. థ్యాంక్ యూ భయ్యా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విత్ అమేజింగ్ వీడియో, సో నైస్, వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్, నైస్ విజువల్స్, కీప్ ఇట్ అప్ గైస్, గుడ్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ అండి. సూపర్ సీనరీ అండ్ టాయ్ ట్రైన్ అండ్ టెంపరేచర్. టెంపరేచర్ అంటే వణికింది, జర్నీ మాత్రం సూపర్. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ పీక్స్. థ్యాంక్ యూ. వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ సెలెక్షన్. మాకు ఒకటి చెప్పొచ్చు కాబట్టి, ఎట్లా నువ్వు ఎంత కష్టపడి, అంటే కష్టమే కానీ కాదు, ఎట్లా సెలెక్ట్ చేస్తావు ప్రాపర్గా వీడియో గురించి, ఐ మీన్ మ్యూజిక్ గురించి ఒక వీడియో చేస్తా. క్వారంటైన్లో ఉన్నాం కదా, ఇంకా బయటకు పోలేం కాబట్టి నెక్స్ట్ ఒక వీడియో చేస్తా. అంటే ఇంకోటి ఏంటంటే, నాకు కూడా నీ సెటప్, నువ్వు వ్లాగింగ్ సెటప్ కూడా చూపిస్తా. చాలా మంది అడుగుతారు. తెలుగు మోటో వ్లాగ్స్ అడిగిండు, అంటే నాకు కూడా ఇది అనిపించింది. బ్రో ట్రై టు యూజ్ సమ్ గింబల్ వ్యూస్ ఫ్రమ్ ద ట్రైన్. నేను కూడా అదే ఫీల్ అయినా. యాక్చువల్లీ నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది, దాంట్లో 3 కెమెరాలు ఉన్నాయి, ఒక ట్రైపాడ్ ఉంది, ఒక డ్రోన్ ఉంది, 4 లెన్స్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నేను మాక్సిమం తీద్దామని ట్రై చేసిన కాబట్టి అది టాయ్ ట్రైన్ కదా, టుక్ 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 అనేది అది అవుతుంది. అది ఇంకోటి అది కాకుండా ఏంటంటే, మేము మెయిన్ ఈ కెమెరాల బ్యాటరీ లేకుండా యాక్షన్ కెమెరాలో స్టెబిలైజేషన్ లేదు. గింబల్ కొందామని చూస్తున్నా, కాకపోతే ఎందుకంటే లేదా అందరికి తెలుసు. మీకు ఎంత అమౌంట్ వస్తుంది అందరికి వీడియో చేయాలి? ఎందుకే ఉండట్లేదు, అందరికి అమౌంట్ ఏం రాదు, నా ఒక్కరికే వస్తుంది అమౌంట్. అది కూడా ఎంత వస్తుందో మీకు తెలుసు. రాజు బ్రో, నార్త్ ట్రిప్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయిపోయాక ట్రిప్ బడ్జెట్ అండ్ రూట్ గైడెన్స్ చెప్తారా? అందుకే వచ్చినాం ఈరోజు. వీడియో లెంత్ పెంచండి బ్రో, హైలైట్ ఉంటుంది, బ్లాగ్ ఇంకా 10 మినిట్స్ సరిపోతలే. ఈ వీడియో లెంత్ చూడు బ్రో, నీకు అర్థమవుతుంది. స్నోఫాల్ లేదు కలకట్టు షిమ్లా, మాకు కూడా అదే డిసప్పాయింట్మెంట్. ఏం అసలు మామూలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు స్నో ఇట్లా పడదా ఉంటుంది అనుకున్నాం మరి, అదే ఏం లేదు. శ్రీకాంత్ అయినా హార్ట్ బ్రేక్ అయిపోయింది. చాలా కష్టపడుతున్నారు కదా అన్న ఒక వీడియో చేసి ఇంప్రెస్ చేయడానికి. నిజంగా అన్న చేసే వీడియో చాలా బాగా ఉంటుంది. మూవ్ అన్ ఇప్పుడు నైస్ బ్రో, అవి ఓకే, కాకపోతే ఇట్లా నిజంగా మనల్ని అర్థం చేసుకొని కామెంట్ ఇస్తే చాలా మంచి అనిపిస్తుంది. ఎప్పటికైనా నువ్వు కలెక్టర్ అవుతావు బాబు అన్నట్టుంటాయి. అవుతాం కలెక్టర్ అవ్వాల్సిందే మనం ఇప్పటికీ. నీ కెమెరా డీటెయిల్స్ చెప్ బ్రో వ్లాగింగ్. ఇందాక నా కెమెరా డీటెయిల్స్ వ్లాగింగ్ సెటప్ గురించి నెక్స్ట్ కాదు, 2-3 వీడియోస్ తర్వాత నెక్స్ట్ వస్తుంది ప్రాపర్గా. అంటే నా దగ్గర ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఎట్లా ఉన్నా ఒక్కొక్క దాని వెనుక స్టోరీ కూడా ఉంటుంది, సో క్లియర్గా చెప్తా. అండ్ కొద్దిగా బాగా ఎడిట్ చే. ఓకే బ్రో, కొంచెం ట్రై చేస్తా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి. నెక్స్ట్ది కెనాన్ 200D విత్ 50mm ప్రైమ్ లెన్స్ యూజ్ చేశారు కులుమనాలు. అండ్ మేము ట్రిప్ మొత్తంలో యాక్చువల్లీ నేను డ్రోన్ తీసుకొని వెళ్ళినా, కెనాన్ 200D తీసుకెళ్ళినా, మొత్తం నా వ్లాగింగ్ కిట్ మొత్తం తీసుకెళ్ళినా. కాకపోతే అక్కడ మేము ఏంటంటే ఫాస్ట్ వెళ్ళిపోవడం వల్ల కెమెరా లెన్సులు చేంజ్ చేయడం, డ్రోన్ ఫ్లై చేయడం అదంతా ఎక్కువ కుదరలేదు. ఎక్కువ G7X Mark II తీసినాం అండ్ ఇంకోటి యాక్షన్ కెమెరాతో తీసినాము. మీరు ఎవరైతే కర్తార్పూర్ వీడియో చూసారో వాళ్ళు మాత్రం అర్థమవుతుంది, అదేంటంటే కెనాన్ 200D చేసిన అండ్ G7X చేసిన అండ్ యాక్షన్ కెమెరాతో అవి 3 కలిపి ఆ వీడియో షూట్ చేసినాము. డ్రోన్ ఎందుకు ఫ్లై చేయలేడా? అండ్ డ్రోన్ అక్కడ ఫ్లై అయితే చాలా మంది డ్రోన్ ఫ్లై చేయలేదన్న కామెంట్స్ డ్రోన్ షాట్ లేవని అన్నారు. అక్కడ డ్రోన్ ఫ్లై చేస్తే మనం మళ్ళీ ఇండియాకి రాము అన్న. బ్రేక్ఫాస్ట్ లో లంచ్ చేస్తారు అన్న మీరు? అసలు ఇది ఫన్నీ క్వశ్చన్. చిన్న ఏం సాక్రిఫైస్ చేయలే, ఏంటంటే మేము పొద్దున్న లేచే వరకు లేట్ అవుతుండే. ఇంకోటి ఏంటంటే ట్రైన్ టైమింగ్స్ కూడా అట్లనే ఉంటుండే, మేము 5-6 మంది ఉండే వరకు స్నానాలు అక్కడ ఆడి రోజు లేట్ అవుతుండే. సో బ్రేక్ఫాస్ట్ చాలా టైంలో స్కిప్ అయింది కాబట్టి మేము లంచ్ చేసినాం. బ్రో తమ్నాయిల్కి ఏ యాప్ యూజ్ చేస్తా? బ్రో నేను తమ్నాయిల్కి అడోబ్ ఫోటోషాప్ యూజ్ చేస్తున్నా, కాకపోతే పెయిడ్ సాఫ్ట్వేర్. అది మామూలుగా ఫ్రీ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. బ్రో మీరు ఫైనల్గా మనాలి వెళ్ళలేదు? మనాలి పోలేదు కదా, ఎట్లేదు, ఎందుకంటే ఆ వెదర్ మాకు సపోర్ట్ చేయలేదు. బట్ మేము ఎంతో ఊహించుకున్నాం మనాలిలో 2 డేస్ స్పెండ్ చేద్దామనే మా ప్లాన్ ఉండే, కాకపోతే ఇంకా టైం బాగాలేదు కాబట్టి నెక్స్ట్ టైం ఓన్లీ మనాలికి వెళ్తాము. అది ఎప్పుడైతే ఈ ఇయర్లో అయితే నెక్స్ట్ ఇయర్లో అయితే నెక్స్ట్ ఓన్లీ మనాలి ఒక ట్రిప్ మాత్రం చేద్దాం పక్క. భయాను
నువ్వు లదాక్ ఎప్పుడు వెళ్తావు? వెళ్ళాం భయ్యా, లదాక్ ఉంది ప్లాన్, నార్త్ ఈస్ట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నేను అప్డేట్ చేస్తూ ఉంటా ఎప్పటికప్పుడు. మీరు కొత్తగా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో నా స్టోరీస్ ఫాలో అవ్వండి. అన్న మీ ఫోన్ నెంబర్ కావాలి? నా ఫోన్ నెంబర్ కావాలి అంటే నాకు యాక్చువల్లీ ఒకటే ఫోన్ నెంబర్ ఉంది, సో అది ప్రైవేట్ నెంబరు, అది ఇప్పుడే పబ్లిక్లో పెట్టదలుచుకోలేదు. ఒకవేళ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అక్కడ నేను రోజు ఒక 50 మెంబర్స్ వరకు నాకు అంటే కొత్తగా మెసేజ్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడతా, చాట్ చేస్తా. అన్న మీది ఏం జాబ్? ఆల్రెడీ చెప్పిన, వీడియో ఎడిటింగ్ చేస్తాను నేను. ఢిల్లీలో బస్ స్టాప్లో వీడియో ఫేమస్ ఉన్నారు మనం బస్సులో వెళ్ళినప్పుడు. ఏంటంటే మన వీడియో కింద చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు మంచి కామెంట్స్ పెడతారు కింద, అవి కూడా చూడాలి. ఫ్లైట్ టికెట్ కాస్ట్ ఎంత బ్రో ఢిల్లీ టు హైదరాబాద్? అంటే H1 2500 అండి. యాక్చువల్లీ మేము 2-3 మంత్స్ కింద బుక్ చేసినాము, సో చాలా తక్కువ పడ్డది మాకు. అండ్ నెక్స్ట్ ఢిల్లీలో మనం సరిగ్గా లేకపోతే ప్రతి చోట మోసపోతాం బ్రదర్. అక్కడ కొత్త వారిని ఈజీగా ట్రావెల్ చేస్తారు. నాకు ఢిల్లీ వెళ్ళినప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది, మెట్రో ఎక్కుతుంటే నా మొబైల్ కొట్టేశారు. ఢిల్లీలో మాత్రం ఆగ్రాలో ఢిల్లీలో చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మన వీడియో కింద కామెంట్స్లో కూడా చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు, సో మీరు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త. నీ కష్టం తెలుసు భయ్య, అందుకే వీడియో ఓపెన్ చేయగానే లైక్ కొడతా. థ్యాంక్ యూ భయ్య, నా కష్టం అర్థం చేసుకున్నందుకు. అందరు అర్థం చేసుకొని వీడియో ఓపెన్ చేయగానే లైక్ కొట్టండి, కొంచెం షేర్ కూడా చేయండి. సో ఏంటంటే చాలా కష్టపడి వీడియో చేస్తున్నాము, ఒకసారి బిహైండ్ ద అంటే బ్లాగ్కి బిహైండ్ ద బ్లాగ్ కూడా ఒక వీడియో పోస్ట్ చేసి చూపిస్తా. సో లైక్ ఒక్క షార్ట్ కోసం ఎంత కష్టపడతాం అనేది. ప్రతి ఒక్కరు కష్టపడతారు, కాకపోతే చాలామంది ఒక 10 మినిట్స్ వీడియో ఏదో క్యాజువల్గా తీస్తామని అనుకుంటారు, కాకపోతే అది చాలా కష్టం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అండర్స్టాండింగ్. డైలీ 1 వీడియో పోస్ట్ చేయన్నా కనీసం సూపర్ పోస్ట్ చేయాలన్నా? డైలీ ఒక వీడియో అంటే కష్టం. మనోడు ఎడిటింగ్కే ఒక రోజుకి ఎక్కువ చేసుకుంటాడు దాంట్లో. అంటే మీ క్వాలిటీ, వీడియో క్వాలిటీ అంటే చాలా మందితో కంపేర్ చేసుకుంటే మన తెలుగులో ది బెస్ట్ క్వాలిటీ వీడియో మనకానే వస్తుంది. అంటే దీన్ని ట్రోలింగ్ చేసుకోరు, ఏమైనా వేసుకోరు, ఇది నా ఒపీనియన్. ఎందుకంటే మీకు చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది, ఇంట్రో ఎట్లా ఇస్తుంది, ఇవన్నీ అడుగుతారు కదా, ఇవన్నిటికి కష్టపడుతుంది. కాబట్టి డైలీ ఒక వీడియో షూట్ చేయడానికి కూడా కాదు, ఎడిట్ చేయడానికి కూడా కాదు, మినిమం 2-3 రోజులు పడుతుంది. డైలీ ఒక వీడియో చేయాలనుకుంటే చేయొచ్చు, ప్రాపర్గా ఎవరు లేరు కదా. సో మనం ఒక స్టాండర్డ్ సెట్ చేస్తే వచ్చే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడు లైక్ నేను రోజు ఒక నార్మల్ వీడియో తీయొచ్చు, కరెక్ట్ కాదు, చాలా మంది చేస్తారు, అవసరం లేదు మనకు. నిద్రపోకుండా ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా ఫ్రమ్ మార్నింగ్. థ్యాంక్ యూ బ్రో. నేను ఒకటి అడుగుదాం అనుకున్నాడు, వీడియో మీద రెవెన్యూ ఎంత వస్తుంది? రెవెన్యూ ఎంత వస్తుంది అంటే ఏ యూట్యూబర్ చూపించాడు నేను చూపిస్తా. ఇంకో ఇక్కడ స్క్రీన్ మీద వస్తుందా, ఇది నా ఈ మంత్ ఇన్కమ్ చూసుకో. కేరళ మున్నారు ప్లాన్ చేయ బ్రో, సినిమాటిక్ షార్ట్స్ కేరళ మున్నారు ఉంది బ్రో. అంటే మీరు ప్రతి ఒక్క దానికి ఉంది అంటున్నానంటే అర్థం చేసుకోండి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి అనేది. చాలా ప్లాన్స్ ఉన్నాయి, కాకపోతే టైము మనీ అన్నీ చూసుకొని కొంచెం. ఇప్పుడు లాక్డౌన్ ఒకటి కొత్తగా, లేదంటే సౌత్ ఇండియా ట్రిప్ అయిపోతుండే ఇప్పటికి మా బ్యాచ్ కూడా కొంచెం. సో మీరు ఏదైతే కామెంట్ చేస్తారో లైక్ ఈ ప్లేస్ చేయండి, ఆ ప్లేస్ చేయండి అని ప్రతి ఒక్క ప్లేస్ మైండ్లో ఉంటుంది. మేము ఒక బుక్లో కూడా రాసి పెట్టుకున్నాం మొత్తం లిస్ట్ అంతా, కాకపోతే ఇప్పుడు మళ్ళీ అంతా చేంజ్ చేయాల్సి వస్తుంది. బ్రో వై ఆర్ యూ నాట్ గోయింగ్ టు సౌత్ సైడ్, ధనుష్ కోటి, ఒరిస్సా? అంటే హ్యాష్ ట్యాగ్ ప్లాన్ ఉంది. సౌత్ ఇండియా ఎప్పటి నుంచో ఉంది ప్లాన్, బట్ మేము ఫస్ట్ నార్త్ ఇండియాకి వెళ్ళాం, నెక్స్ట్ సౌత్ ఇండియా. నెక్స్ట్ బ్రో బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ గుజరాత్. వావ్. ఒక మీ వీడియోలో ఒకసారి మా నేమ్ చెప్పు బ్రో, సాయి అన్న వత్తులా చెప్పిన బ్రో, పక్క సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు, అన్ని చేయాలి ఇప్పటి నుంచి. ప్రైస్ ఆఫ్ DJI మ్యావిక్ మినీ? మనకు పడ్డ ప్రైస్ 55K అనుకుంటా. అనుకుంటే కాదు, మనకు పడ్డది 55K, అది కోటిలో తీసుకున్న హరిదాస్ మార్కెట్. సో అక్కడికి వెళ్ళి కెమెరా మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు 55,000. ఇప్పుడు ఎంత ఉందో ఎగ్జాక్ట్ తెలియదు, అప్పుడైతే 55,000 తీసుకున్నా. ఇంకా మీకు ఎవరైనా US చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, హాస్టల్ ఉంటే వాళ్ళకి చెప్పినాం అనుకో, తక్కువ 20,000 తక్కువ అవుతుంది. భయ్య మీకు మనీ ఎలా వస్తుంది భయ్య? మీరు ఏం జాబ్ చేస్తారు జర్నలిస్ట్కి? ఆల్రెడీ చెప్పిన జాబే చేస్తా బ్రో, నాకు ఎక్కడి నుంచి రాదు మనీ. ఇంకా యూట్యూబ్లో కొంచెం కూడా అంత వస్తే ఏం వస్తలేదు. నా కళ ఏంటంటే మనం వీడియోల మీద వచ్చే డబ్బులతో జర్నీ చేస్తే అసలు ఆ కిక్కే వేరు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం మన చేతులకి వెళ్ళి పెట్టుకుంటున్నాము, చూద్దాం మీరు కొంచెం సపోర్ట్ చేస్తే. అన్న వ్లాగింగ్కి DSLR ఆర్ వ్లాగింగ్ కెమెరా గోప్రో విచ్ ఇస్ బెటర్? వైభవ్ అన్న వ్లాగింగ్కి DSLR బెటరా గోప్రో బెటరా అని అడుగుతుంది. సో ఇది నేను క్లియర్ అయ్యి చెప్తా. ఏంటంటే మీరు వ్లాగింగ్ కొత్త స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మొబైల్తో స్టార్ట్ చేయండి. చేసినాక గోప్రో కొనాలా DSLR కొనాలా అంటే గోప్రో కొనండి. ఎందుకంటే లైక్ ఫస్టే మనం DSLR పట్టుకొని మార్కెట్లోకి లేదంటే రోడ్ మీద పోతే అందరు మనల్ని అజీబ్గా చూస్తారు, ఇప్పటికీ నన్ను అట్లే చూస్తారు. అండ్ ఏంటంటే గోప్రో పట్టుకోయినాం అనుకో, చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది, ఎవరంత నోటీస్ చేయడు. లైక్ కొత్త మంచి మంచి షార్ట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు గోప్రో 7-8 ఏంటంటే ఎక్స్టర్నల్ మైక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అడాప్టర్ పెట్టేసుకొని దాని మీద మైక్ పెట్టేసుకొని ప్రొఫెషనల్ మన వ్లాగింగ్ కెమెరాలోనే ఉంటుంది.
గోప్రో తీసుకోమని నేను చెప్తాను. రాజు ఓన్లీ మీ టీం మాత్రమే జర్నీ చేస్తాం. ప్రెసెంట్ అయితే మేము మాలోంతా కోఆర్డినేషన్ అంత బాగుంటుంది కాబట్టి మేము నెక్స్ట్ అందరం కలిసిపోతే పోవచ్చు. యాక్చువల్లీ కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడే ఇంకా రివీల్ చేయడం ఎందుకని ఆయన. ఇన్ ఫ్యూచర్ మన సబ్స్క్రైబర్స్తో కూడా చిన్న చిన్న ట్రిప్స్ వేసే ఐడియా కూడా ఉంది ఇన్ ఫ్యూచర్. కొంచెం దానికి మీ సపోర్ట్ కూడా కావాల్సి ఉంటుంది, అది ఎప్పుడైతే చూద్దాం, కాకపోతే పక్కా చేద్దాం. హై రాజు, యువర్ ఎడిటింగ్ వాజ్ క్రిస్ప్ అండ్ క్లియర్ లైక్ పూరి రేవంత్ స్టైల్ మూవీస్. థ్యాంక్ యూ బ్రో. అండ్ అట్లానే ఉంటేనే ఇష్టము, కాకపోతే అందరు ఇప్పుడు 20 మినిట్స్ అంటారు కదా, సో కొంచెం ఇప్పుడు ఎవరు 20 మినిట్స్ అంటే లాగే ఎవరు మూవీస్ ఉంటాయి అట్లా అవుతుంది. డైరెక్టర్ పేరు చెప్పలేము కానీ, సో నెక్స్ట్ అట్లా ఉంటాయి. నెక్స్ట్ టైం బ్రో 10 మినిట్స్ కాదు 25 మినిట్స్ వీడియో అప్లోడ్ చేయండి. రాకపోతే మొత్తం అప్లోడ్ చేస్తాను. అది కూడా వచ్చింది కామెంట్ బ్రో, రాకపోతే కూడా అప్లోడ్ చేయండి. థ్యాంక్స్. ఒకసారి మా ఏపీ కడప డిస్టిక్లోని గండికోట లాక్డౌన్ పడిపోయి ఉంటే గండికోటకు పోయేసి వస్తుండే ఏపాటికి. ఇప్పుడు కూడా లాక్డౌన్ అయిపోగానే ఫస్ట్ బయటకు వెళ్ళేది కూడా గండికోటకే, ఎందుకంటే అది నాకు ఎప్పటి నుంచో మైండ్ ఉంది. లైక్ ఆ రివర్ కానీ పెన్న రివర్ కానీ గండికోట డ్రోన్ షాట్స్ మెయిన్ నాకు కావాల్సింది. అక్కడ ఎవరు ఎందుకు ఇస్తాం అని అడుగుతాడు ఉండడు కాబట్టి. సో దట్స్ మై ఫేవరెట్ ప్లేస్. అక్కడికి వచ్చినప్పుడు చెప్తా, మీట్ అవ్వండి, కలుద్దాం, మంచిగా పార్టీ చేసుకుందాం. బ్రో నువ్వు 30-40 మినిట్స్ వీడియో చెప్పు బ్రో ప్లీజ్. అంటే కంటెంట్ ఉంటే దాంట్లో క్వాలిటీ ఉంటుంది. కంటెంట్ ఉంటే పక్కా 30-40 మినిట్స్ చేద్దాం బ్రో. ఆడ కంటెంట్ లేకపోతే మాత్రం ఏం చేయలేము, బోర్ పడుతుంది అంతే. అండ్ హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్ ఆఫ్, ఒకసారి మీ వీడియోలో మై నేమ్ చెప్పు బ్రో. మై నేమ్ ఇస్ సాయి రమేష్. సాయి రమేష్ గెలన్ వాళ్ళ బాగా కూడా బ్లాగ్ చేయాల్సింది. యాక్చువల్లీ లోపల కెమెరా ఆటోలో అన్నారు, మావాడు వచ్చి అరే కెమెరా ఆటోలో అంట అని అన్నాడు. వాడు కావాలని చెప్పినా లేదంటే నిజం కాదో లేదో మాకు తెలియదు. శ్రీకాంత్ వేసుకోండి కింద కాబట్టి. అన్న నువ్వు వీడియో ఎడిటింగ్ దేంట్లో చేస్తావు? నేను వీడియో ఎడిటింగ్కి ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తాను. ఇదేంటంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ లాగా మంత్కి 4,500 ఏమో కట్టాల్సింది ఉంటుంది. ఒకవేళ మీరు యూట్యూబర్ అయితే ఇది అవసరం లేదు, ఫిల్మోరా ఉంటుంది, మంచి ఉంటుంది అది. $70-$60 ఏమో కొనుక్కోవడానికి 1 మంత్ ఫ్రీ ఉంటుంది. మీకు ఓపుకుంటే క్రాక్ వర్షన్ కూడా ఉంటుంది, కాకపోతే ఒకవేళ కొనుక్కుంటే బెటర్, అప్డేట్లు వస్తూ ఉంటాయి, బాగుంటుంది. బ్రో మనీ ఎక్స్చేంజ్ ఎందుకు చేశారు బ్రో? మనీ ఎక్స్చేంజ్ ఏంటంటే ఆ డే తర్వాత మేము పాకిస్తాన్ కర్తార్పూర్కి వెళ్ళాం కాబట్టి మనీ ఎక్స్చేంజ్ చేస్తాం. మన ఛానల్ ఓపెన్ చేయగానే ఒక వీడియో ఉంటుంది 17-18 lakhs వ్యూస్తుంది. అదేంటంటే ఒక యూట్యూబర్ పాకిస్తాన్ వెళ్తున్నాను, సో దానికోసం ఆ వీడియో చూడకపోయి ఉంటే ఇక్కడ ఐ కార్డ్ ఉంటుంది, సో అక్కడ క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. అయితే పాకిస్తాన్కి వెళ్ళే వీడియో అన్ను అది ఫస్ట్ అప్లోడ్ చేసి ఈ వీడియోస్ అన్ని ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తాం? యాక్చువల్లీ మేము ఈ టూర్ మొత్తం జాన్లో వెళ్ళాం కదా, నేను అంటే మా దాంట్లో ఒక్కొక్కరు ఒక్కో డెస్టినేషన్ అనుకున్నారు. సో మా శ్రీకాంత్ ఏమో మనాలికి వెళ్ళి మంచు లైదరాలి, సో ఒక్కొక్కరు అట్లా అనుకున్నారు. నేను ఏంటంటే కర్తార్పూర్కి వెళ్ళాలి, అంటే తెలుగులో ఆ కాన్సెప్ట్ మీద ఎవరు వీడియో చేయలేదు కానీ కర్తార్పూర్కి వెళ్ళండి. సో రాగానే నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ వీడియో వైరల్ అవుతుంది అని రాగానే ఫస్ట్ అది అప్లోడ్ చేసిన. దాని తర్వాత 2-3 మంత్స్ తర్వాత ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు లాక్డౌన్ కాకపోయి ఉంటే ఈ వీడియోస్ కూడా బయటకు వచ్చేవి కావు, సో ఈ పక్కనే పెట్టేసి అట్లా ఉండేటండి వర్క్ బిజీ వల్ల. కాకపోతే లాక్డౌన్ వల్ల మీరు ఈ వీడియో చేశారు. స్టార్టింగ్ వాయిస్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తావు భయ్య? ఇదేంటంటే మన అటారీ వాగా అటారీ బార్డరు, అది నా వాయిసే. ఏంటంటే మేము వాయిస్ ఓవర్కి మంచి మైక్ యూజ్ చేసినాం, ఒక గంట జస్ట్ అది 1 మినిట్ కూడా లేదు నాకు తెలిసి, గంటన్నర కొంచెం వాయిస్ని బేస్ చేసి గట్టిగా మాట్లాడినా, సో అట్లా అనిపించి ఉంటుంది. అది మంది వాయిస్ సెరమనీ డైలీ ఉంటుందా బాగా అటారీ బార్డర్ డైలీ ఉంటుంది సెరమనీ. సో 3:30 వరకు అక్కడ ఉంటే బెటర్ మీకు. మనం పెయింట్ కూర్చొని చూడొచ్చు. నెక్స్ట్ టికెట్ ఎంత అన్నా? ఫ్రీ ఫ్రీ ఎంట్రీ ఫ్రీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో ఢిల్లీలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది ఇదే పెట్టారు, ఢిల్లీలో జాగ్రత్త. ఐ లాస్ట్ మై మొబైల్ ఇన్ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆఫ్టర్ విజిటింగ్ ఢిల్లీ టికెట్ టు హైదరాబాద్. ఏముంది ఢిల్లీలో ఏముంది బాబు? నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్. బ్రో వీడియోలో మీ షోనే ఎక్కువైంది. ఎస్, మా షోనే ఎక్కువైంది. యాక్చువల్లీ మేము చేసేది ఏంటంటే వ్లాగింగ్. వ్లాగింగ్ అంటే మన షోనే ఉంటుంది. లైక్ ఇప్పుడు వేరే వీడియోలో మిస్టరీస్ ఫ్యాక్ట్స్ వంటలు గింటలు అంటే మేము వాటిని చూపిస్తాము. వ్లాగింగ్లా ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పర్సనాలిటీ. లైక్ ఇప్పుడు మమ్మల్ని మేము చూపించడం, మా గురించి మేము మాట్లాడడం, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం, ఇవే ఉంటాయి. సో వ్లాగింగ్ వేరే ఛానల్స్ కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మేము చెప్పాలనుకుంటున్నాం అంటే షో ఆఫ్ అంటే షో ఆఫ్ కాదు, మేము ఎట్లా బతుకుతామో మేము ఎట్లా ఉంటామో అదే, అది మీకు షో ఆఫ్ లాగా అనిపిస్తుంది. కన్యాకుమారి త్రివేంద్రం టూర్ చేయబో సౌత్ ఇండియాలో కేరళ మాకు ఇట్లానే మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ కాబట్టి పక్క ఆడ ఎక్కువ రోజులు స్పెండ్ చేస్తాం. కన్యాకుమారి నా ఫేవరెట్. ఆ ఫోటో స్కామింగ్ లో మేము అరౌండ్ 60 పిక్స్ తీసుకోవాలి వచ్చింది పాత్రగాళ్ళు. ఇండియా గేట్ గురించి 60 ఫోటోలు తీసుకోవాల్సి వచ్చిందంట. సో మీరు కూడా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నేను ఢిల్లీ వెళ్ళాను అంతా మోసం, కనీసం అడ్రస్ కూడా చెప్పరు.
ముంబైలో అలా కాదు, మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటంటే మేము ఢిల్లీకి వెళ్ళాక మేము అక్కడ తిరగని క్యాబ్ మాట్లాడడానికి పోతుంటే ఒక గల్లీలో తెలుగులు కనిపించారు. ఒక గల్లీలో అన్న ఇక్కడ ఎవరు ఏం సపోర్ట్ చేస్తలేరని, ఏం మాకు అడ్రస్ చెప్తలేరన్న, ఎట్లా పోవాలన్నా అని ఇద్దరు వచ్చి మమ్మల్ని అడిగారు. సరే వాళ్ళని చూస్తే మాకు అర్థమైంది, మమ్మల్ని మేము చూసుకున్నాం. మేము 6 మంది ఉన్నాం, వాళ్ళిద్దరు ఉన్నారు అనమాట. అంటే ఏంటంటే ఢిల్లీలో అగ్రలా ఒక్కరిని పోతే మాత్రం అవలగం చేసి వదిలిపెడతారు, అక్కడ లోకల్లో ఎవరన్నా ఉంటే బెటరు. నెక్స్ట్ బయా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇస్తాం దీని తర్వాత. సో ఇవి కొన్ని నార్మల్గా వచ్చిన క్వశ్చన్స్, లైక్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇవి ఏం యూజ్ చేస్తారు, ఎట్లా వెళ్ళారు, డీటెయిల్స్ ఇవ్వండి అని మ్యాక్సిమం కవర్ చేసినాం అనుకుంటున్నాం. ఒకవేళ మీ క్వశ్చన్ అందులో రాలేదు ఇంపార్టెంట్ అని అనుకుంటే కింద ఒక లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి, అక్కడికి వచ్చి బ్రో ఇది అని ఒక క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ పక్కా చేస్తా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అసలైన మ్యాటర్. సో చాలామంది అడిగినట్టుగా బ్రో డ్యూరేషన్ పెంచు డ్యూరేషన్ పెంచని మీ కామెంట్స్ చదవలేకపోతే డ్యూరేషన్ పెరిగిపోయింది. అండ్ ఒకటే వీడియోలో మేము ఏమనుకున్నాం, కామెంట్స్కి రిప్లై ఇద్దాం అండ్ టూర్ డీటెయిల్స్ ఇద్దాం అనుకున్నాం. కాకపోతే ఇన్ని కామెంట్స్ వచ్చినాయి కాబట్టి ఇక మిస్ చేస్తే బాగుండదని మిస్ చేయలేకపోయినాము. అండ్ ఈ వీడియోలో ఓన్లీ కామెంట్స్కి రిప్లైస్ మాత్రమే. నెక్స్ట్ వీడియో రేపు పోస్ట్ చేస్తా. దాంట్లో ఏంటంటే లైక్ మేము ఎట్లా వెళ్ళినాము, అసలు ప్లానింగ్ ఎట్లా చేసినాము, ఈచ్ పర్సన్కి ఎంత అయింది, అందరు కలిపి ఎంత అయింది అండ్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. లైక్ ఏంటంటే భయ్యా మీరు ఎక్కడక్కడ దిగంగానే ఎవరు డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తారా, సో అట్లా అడిగారు. యాక్చువల్లీ మా ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తా. ఆ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మిస్ కావద్దు అనుకుంటే ఇదిరా, ఫస్ట్ సబ్స్క్రైబ్ నొక్కుర్రి, పక్కన గంట నొక్కిర్రి. ఇంకా అప్డేట్స్ కావాలి అసలు ఇంకేం చేస్తున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి పోయి తొమ్మిది చూడు. చాలామంది బ్రో వీడియోస్ పెట్టట్లేదు అంటున్నావు కదా, సో అక్కడికి రా బ్రో మాట్లాడుకుందాం. ఆడ మెసేజ్ చేస్తే రాజు రిప్లై ఇస్తాను, నాలుగు కాదు రాజు పక్క రోజుకి 50 నుంచి 100 మందికి రిప్లై ఇస్తున్నా. సో ఆ 100లో మీరు ఒకరు అయి ఉండొచ్చు, వచ్చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చాలా 74-75 వరకు ఉన్నారు సబ్స్క్రైబర్స్, 74 ఉన్నారు ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్లో అసలు లేదు, కౌంట్ లేదు, మినిమం ఒక 10,000 ఉన్నా మనకు స్వైప్ అప్ వస్తుంది. సో ఏంటంటే చూసేవాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఒక్కసారి ఇన్స్టాగ్రామ్కి రండి ప్లీజ్, ఇంతగానో రిక్వెస్ట్ చేస్తున్నా, వచ్చి ఒకసారి ఫాలో కొట్టండి అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. వీడియో లెంత్ అయిందని నాకు తెలుసు, ఏంటంటే ఇక సో అందరి కామెంట్స్ తీసుకుందామని అందరి కామెంట్ తీసుకున్నాం ఈ వీడియోకింతే. ఎక్కువ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే మన వ్లాగ్ నుంచి కొన్ని కొన్ని మంచి మంచి షార్ట్ క్లిప్స్ కట్ చేసి నేను టిక్ టాక్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ యూజ్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఐడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ఇంకేమైనా రాకపోయి ఉంటే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రాజు కన్నవేనా. ఐ విల్ సీ మై నెక్స్ట్ వన్.